हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। वीडियो लो कोर्रल पर्वन्नम तैयारी विधानानी मीतो शेयर चेसुकोबोतुन्नानु। एप्पुडु चेसुकुन्नट्टु राइस पर्वन्नम काकुंडा इला ओकसारी कोर्रलतो ट्राई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी अंड हेल्थ कूडा चाला मंचिदी। सो रेसिपीलोकी वेल्ले मुंदु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ डू सब्सक्राइब। इप्पुडु रेसिपीलोकी वेल्लिपोदामु। मुंदुगा ओक बाउल तीसुकुनी हाफ कप कोर्रल याड चेसुकोवाली। ఇప్పుడు ఈ కొర్రల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకుని కడుక్కోవాలి। ఇలా కడిగి పెట్టుకున్న కొర్రల్లోకి నీళ్ళు యాడ్ చేసుకుని 30 మినిట్స్ మనం దీన్ని నానబెట్టుకోవాలి। మూత పెట్టేసి 30 మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలి। 30 మినిట్స్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। మూత పెట్టి నీళ్ళు వేడెక్కనివ్వాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాం నీళ్ళు వేడెక్కిపోయిని। ఇందాక సూప్ చేసుకున్న కొర్రల్లో నుంచి నీళ్ళు తీసేసి ఆ కొర్రల్ని వేడి నీటిలో వేసేసుకుని కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాము। ఇది ఆల్మోస్ట్ నాకు 10 మినిట్స్ పట్టింది, మొత్తం బాగా కుక్ అయిపోయింది। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ పాలు యాడ్ చేసుకోవాలి। ఇది మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి। కలిపేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి। ఇది కుక్ అయిపోయే లోపల స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి। గిన్నెలో 1/2 కప్ బెల్లం తీసుకోవాలి, అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకుని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి। ఇలా కరగబెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా రాలు ఏమన్నా ఉన్నా మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసి తీసేయచ్చు। ఇప్పుడు ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాము, అంతా బాగా కుక్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి। కట్టేసుకున్నాక కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి। వేసేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి। జీడిపప్పు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి। దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుని ఎర్రగా వేగేంత వరకు వేయించుకుని స్టవ్ కట్టేసుకుని పరవన్నంలో యాడ్ చేసుకోవాలి। అలాగే 1.5 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి। అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కొర్రల పరవన్నం తయారైపోయింది। మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి।